ప్రీతి నాయక్ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని వనపర్తి జిల్లా గిరిజన విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ప్రీతి నాయక్ మరణానికి కారణమైన సైఫ్ ను వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో గిరిజన విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఎంతో మంది భవిష్యత్తు ఉన్న గిరిజన జాతికి చెందిన వైద్య విద్యార్థిని ప్రీతి నాయక్ అనే ఆణిముత్యాన్ని పొట్టన పెట్టుకున్న సైఫ్ అనే దుర్మార్గుడిని వెంటనే ఉరి తీయాలని సంఘ నాయకులు డిమాండ్ చేశారు. గతంలో ప్రియాంక రెడ్డిపై అకాహిత్యం చేసిన నిందితులకు ఏ విధమైన శిక్ష విధించారో అదేవిధంగా సైఫ్ అనే దుర్మార్గుని కూడా తక్షణమే ఎన్కౌంటర్ చేసి బాధితురాలు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య యత్నం, ఆమె చనిపోవడం అనేది ఈరోజు తెలంగాణ సమాజంలో ఒక దుర్మార్గమైనటువంటి ఘటన. ఈరోజు ఎంత బాధ అనిపిస్తున్నదంటే, ఒక మెడికల్ సీటు తెచ్చుకోవాలంటే ఎంతగానో శ్రమించాలి, ఎంతగానో కష్టాలు పడాలి, ఎంతగానో చదవాలి అనేది చదువుకున్నటువంటి విద్యార్థులకు అందరూ కూడా తెలుసు. ఈరోజు ఒక మహిళా విద్యార్థి ఈ విధంగా ర్యాగింగ్ పాల్పడి సైఫ్ అనే వ్యక్తి ఆమెని తరచూ ఇబ్బందులకు గురి చేయడం కారణంగా ఆ అమ్మాయి చనిపోయినటువంటి ఘటన నిజంగా ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తాను. ఈ యొక్క నినాదమే మన రాష్ట్రాన్ని తీసుకొచ్చి పెట్టింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా పోరాడేందుకు ముందుకు రావాలి. మీ అందరితో మేమందరం కూడా ముందుకొస్తాం, ఖచ్చితంగా పోరాడదాం. ప్రీతికి అన్యాయం జరుగుతుంది.